కలిసాను. కలవడంలో విశేషమే, అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రజెంట్ బర్నింగ్ ప్రాబ్లం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే వాళ్ళు సారీ, వీళ్ళు ఎవరు, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చాలా ఉత్సాహంగా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఏంటి, ప్రతి ఎక్కడ ఏ రాష్ట్రంలో కరెంటు కోత లేదో చెప్పండి అని చెప్పేసి అలా అన్నవాళ్ళు సోషల్ మీడియాలో కాకుండా బయటకు వచ్చి వీధుల్లోకి వచ్చి చెప్తే చాలా బాగుంటుంది. సరే, అక్కడికి అది వదిలేస్తే, నిన్న ప్రసాద్ అర్జున చాలా కూర్చోాలి పర్లేదు, నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నరసరావుపేటలో ఏదో సాధారణంగా ఆయన తాడేపల్లి ఆ రాజప్రసాదాన్ని వదిలి బయటికి వెళ్ళడైనా, అలాంటిది నరసరావుపేటలో ఒక ఏంటంటే దాదాపు 240 కోట్లు అనుకుంటాను, కరెక్ట్ 233 కోట్ల ఖర్చు పెట్టి ఇటువంటి ఈ బర్నింగ్ ప్రాబ్లమ్స్, ఈ ఆర్థికంగా రాష్ట్రం నాశనం అయిపోతున్న టైంలో, విద్యుత్ను కొనలేకపోతున్న టైంలో, ఇటువంటి టైంలో 233 కోట్లు ఖర్చు పెట్టి వాలంటీర్స్కి సన్మానాలు చేశాడు, అక్కడ సేవా పథకాలు అందజేస్తాడు. ఆ సేవా పథకాలకి ఇచ్చిన ట్యాగ్ కూడా వైసీపీ రంగంలోనే ఉంది, అది వేరే సంగతి. సరే, అది మనకు అనవసరం. ఆయన అక్కడ మాట్లాడుతూ చాలా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవలసిన మాటలు కాకుండా ఆయన చాలా దారుణంగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి డైరెక్ట్గాను, పవన్ కళ్యాణ్ గురించి ఇండైరెక్ట్గాను. ఆయన చెప్పేది ఏంటంటే, నా పాలన చూసి అసూయ పడి చచ్చిపోతున్నారు వీళ్ళందరూనే, అసూయకి మందు లేదు, నాకు ప్రజల్లో పెరిగిపోతున్న ఆదరణ చూసి, నేను అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను చూసి వీళ్ళందరూ కూడా అసూయ పడిపోతున్నారు, అసూయకి మందు లేదు, వీళ్ళు బీపీలు షుగర్లు వచ్చేస్తాయి, ఆఖరికి టికెట్ త్వరగా బుక్ చేసుకుంటారు అని. ఎవరైనా ఒక ఎవరైనా చావు కోరుకుంటారండి ఎవరైనా, ఒక పెద్ద ప్రత్యర్థినైనా అటువంటి దారుణమైన మనస్తత్వం ఒకటి. పైగా ఇంకొక మాట అన్నాడు, అంటే అప్పుడు అప్పుడు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు అన్నాడు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు ఆయన మాటల్లో పవన్ కళ్యాణ్ అని అనుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడే నేను అంటలేదు, అంటే పవన్ కళ్యాణ్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో అది అనమాట, ఆయన మాటలు ధోరణి పెట్టి ఆయన దత్తపుత్రుడు ఆయన అని అమ్మని అనుకోవాలి. సో వీళ్ళు వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఈ గవర్నమెంట్ వచ్చి 1000 రోజులు పూర్తి చేసుకున్నారు మొన్న, ఒక 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం. ఎవరైనా అటువంటి ఫంక్షన్ని 1000 రోజులు పూర్తయిన పరిపాలనని చాలా ఘనంగా చేసుకుంటారు ఎవరైనా, అసలు మనం ఏమాత్రం ఘనంగా చేసుకున్నారో కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా ఎవరూ పెట్టలేదు అక్కడ, మీరు చూసుకొని కావాలంటే అక్కడ వైసీపీ నాయకులు. ఎందుకంటే వాళ్ళ పాలన మీద వాళ్ళకే బాధగా ఉంది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఆయన ఇంకో మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా, మరో శ్రీలంకలా తయారవుతుందని అన్నాడు. ఎందుకంటే నేను అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు సరిగ్గా పేదలకు అందుతున్నాయి కాబట్టి, పేదలకు అందేలా నేను సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను కాబట్టి చంద్రబాబు శ్రీలంకలాగా అయిపోద్దా, ఎందుకు అయిపోద్ది శ్రీలంకలాగా, నా సంక్షేమ పథకాలు అమలు చూసి కుళ్ళిపోయి ఆయన మాట్లాడినాడు ఆయన అన్నాడు. పిచ్చివాడా, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో మీరు అర్థం చేసుకోండి. మీ మంత్రులకే బుర్రలేదనుకున్నాను, మీకు బుర్రలేదు ఇప్పుడు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అక్కడ, రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిని చూసి, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేయడం చూసి, రాష్ట్రాన్ని ఒక్క పరిశ్రమ కూడా లేకుండా ఉన్న పరిశ్రమలు కూడా బయటికి వెళ్ళిపోవడాన్ని బట్టి చూసి, ఈ కరెంటు కష్టాలు చూసి, వ్యవసాయదారులకు పడే కష్టాలు చూసి, వీటిలన్నింటినీ చూసిన తర్వాత ఆయన అన్నాడు శ్రీలంకలా తయారవుద్దని అన్నాడు. అంతేగాని నువ్వు సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నావు కాబట్టి పేదలకి, అంటే పేదలు రెచ్చగొట్టావు అనమాట. అది ఎలక్షన్ ముందు అదే మాటలు మాట్లాడాడు, పరిపాలన మొదలుపెట్టి 3 సంవత్సరాలైనా అదే మాట్లాడాడు. కేవలం అవుట్ ఆఫ్ డిస్పరేషన్, అవుట్ ఆఫ్ నిస్పృహ అతను మాట్లాడి మాట్లాడు. తన పాలన మీద తనకే నమ్మకం లేక, ప్రజల్లో పెరిగిపోతున్న అసంతృప్తి ఆగ్రహ జ్వాలలు చూసి తట్టుకోలేక, ఎందుకంటే తనకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి తట్టుకోలేక, ఈ ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది చాలా అన్యాయం, అది చాలా అసమంజసం. కానీ అతనికి సమంజసం అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే, నిన్న మంత్రులతో రాజీనామా చేయించాడు. మంత్రులతో రాజీనామా చేయించిన తర్వాత కొత్త మంత్రులు తీసుకుంటాం, ఒక 24-25 మంది మంత్రులు తీసుకుంటామని అన్నాడు.
ఎంతమంది మంత్రులు ఉంటే మాత్రం ఉపయోగం ఏంటండి? అంతా కూడా జగన్నాటకమే కదా జరిగేది. అక్కడ ఒక సకల శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, అక్కడ ఆయనే నడిపిస్తాడు. అంత కూడా ఏ మంత్రి అయినా ఏం మాట్లాడటం, ఇప్పుడు చంద్రబాబు గారికైనా బొత్స సత్యనారాయణ సీనియర్ కానీ ఎవరికైనా కానీ వాళ్ళ నోటు పంపుతారట, ఆ నోటు బట్టే మాట్లాడాలట వాళ్ళు ప్రెస్ మీట్లో. మరి మాకు ఎవరికి ఏం పంపరు, మరి మా నాయకుడు మాకు 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 ఆ స్వేచ్ఛ ఉంది మాకు. అలాంటిది మీరు ఇరవై ఎంతమంది కొత్త మంత్రులు మీరు తీసుకొస్తే మాత్రం ఉపయోగమే ఉంది వాళ్ళకి. వాళ్ళు పైగా నేను కొడాల నాని గారు ఒక ఆనుమూర్చిలో అని మాట్లాడాను నాలుగు. నేను కొడాల నాని ఇప్పుడు మేము హరికృష్ణ గారు అనుచరులుగా సహచరులు మేము, అది వదిలేస్తే ఎప్పుడు కూడా కొడాల నాని గురించి నేను మాట్లాడలా. ఎందుకంటే అతను దానా బూతులు మాట్లాడినా ఇంకేం మాట్లాడినా మా పార్టీ గురించి నేనేం మాట్లాడలేదు. కానీ నిన్న మట్టుకు చాలా ఆనిమూర్చులో అని మాట్లాడాడు. ప్రభుత్వంలోకి సమర్థులేని మంత్రులు తీసుకోవడం కోసం అని చెప్పేసి మేము మమ్మల్ని అందరినీ రాజీనామా చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి, మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మేము అందరం అసమర్థ గుండా కొడుకులు, మేము మాకేం చేత కాదు కాబట్టి మంచిగా సమర్థులు తీసుకుంటాడు తీసుకోవడం కోసం మా చేత రాజీనామా చేయించాడు అన్నాడు. పైగా ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు మాత్రం రిటైర్ చేస్తారు అన్నాడు, బాగా పనిచేసిన వాళ్ళు. నేను నాకు అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్ట బాగా పనిచేసే వాళ్ళు ఇద్దరు ముగ్గురు తీసుకుంటానని చెప్పేసి ఉంచుతానని చెప్పేసి. నాకు అర్థమైంది ఏంటంటే బాగా పనిచేయడం అంటే చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ని, లేకపోతే లోకేష్ని, వీళ్ళందరినీ బాగా బూతులు తిట్టివాడు ఎవడన్నా ఉంటే వాడు బాగా పనిచేసినట్టుమాట ఆయన దృష్టిలో. కాబట్టి ఒకళ్ళొకరు పోటీలు పడి మరీ తిడుతున్నారు. నిన్న ఇంక మరీ నాకు పేరు నాన్నగారు ఇంక మరి దారుణంగా ఆయన ఇంక ఇష్టం వచ్చినాడు. ఆయనకి ఫ్యాన్ అట పవన్ కళ్యాణ్. సాధారణంగా ఎవరైనా కానీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నో లేదా నేను చిరంజీవి ఫ్యాన్నో లేదా నేను బాలకృష్ణ ఫ్యాన్నో అని చెప్తారు ఎవరన్నా. అలాంటిది ఆయనకి ఫ్యాన్ అట, ఏం మాట్లాడతారో కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. వాళ్ళు మాట్లాడే మాటలకి తిక్క తిక్కగా మాట్లాడతారు. ఏదో విధంగా ఆ అధినేత దృష్టిలో పడాలి, మళ్ళీ మంత్రి పదం నిలబెట్టుకోవాలని మాటలు మాట్లాడుతున్నారు. అది మన స్వహస్తులు వాళ్ళు కావు స్వీకృతంగా చేసుకునేది మనం చెప్పేది ఏం కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు అడగాలి మనం, ప్రజలందరూ కూడా అడగాలని ఆతృతగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు హామీలు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవన్నీ చాలా హామీలు ఇచ్చారు, నవరత్నాలు హామీలు ఇచ్చారు, అన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసిన మీరు అనుకుంటున్నారా? నేను పొద్దున్న నేను రామారెడ్డి గారికి ట్రై చేసాను, ఆయన నాకు ఫోన్ దొరకలేదు. అసలు దీన్ని ఏ విధమైన సైకలాజికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని చెప్పేసి, తను చెయ్యిందాన్ని చేసే నేను భ్రమపడ్డం అనేది తను ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాను నేను. అతను చాలా దారుణంగా ఇప్పుడు 24 గంటల కరెంటు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేస్తాం ఇచ్చేవా, తర్వాత ఐటీ కంపెనీలు తీసుకొచ్చి పారిశ్రామికంగా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం, ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఇక్కడికి నిన్న అంటే పొరపాటును చెప్పడం మనకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఏదో సందర్భంలో అమెరికా నుంచి 472 డాలర్ల విలువైన పరిశ్రమలు వస్తున్నాయని చెప్పాడు. అంటే మరి బహుశా వేల్లో చెప్పాల్సింది అలా చెప్పాడేమో, నేను అలా అనుకుంటున్నాను. 472 డాలర్లు అంటే ఎంతండి? దాదాపు 32,000 అండి, దాదాపు 32,000 అంటే పొరపాటు చెప్పుండొచ్చు ఆయన. సో ఒక్క పరిశ్రమ రాలేదు, ఉన్న పరిశ్రమలు లులు ఉంది. లులుని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కొచ్చిన్ వెళ్ళి, నేను చూసినది కొచ్చిన్లో చాలా పెద్ద మాల్ అది, దానికి ఆ మాల్లోకి డైరెక్ట్గా మెట్రో రైలు కూడా అక్కడికి వెళ్ళిపోద్ది దాంట్లో ఒక మాల్లోకి. అంత పెద్ద మాల్ని అక్కడ వైజాగ్ తీసుకొద్దామని చెప్పి సైట్ అది తీసుకొచ్చి ఆయన వాళ్ళతో మాట్లాడి బతిమాలు తీసుకొచ్చి అక్కడ పెడితే అన్ని రెడీ చేస్తే వీడు వచ్చి దాని మీద నానా మాటలు మాట్లాడితే వాళ్ళు శుభ్రంగా స్టాలిన్ గారు బ్రహ్మాండంగా అక్కడ చెన్నై తీసుకుపోయాడు. ఇప్పుడు లులు ఒక మాల్ చెన్నై వెళ్ళిపోయింది. ఇలాంటి ఎన్నో పరిశ్రమలు ఇప్పుడు అక్కడ కియా ఉంది, కియా అనుబంధ సంస్థ అనుబంధ పరిశ్రమలు ఉంటాయి, స్పేర్ పార్ట్స్ తయారు చేసే పరిశ్రమలు అన్నీ కూడా. ఇక పెద్ద పరిశ్రమలు మార్చలేరు కాబట్టి అలా ఉంటున్నారు, కానీ మిగతా అన్ని కూడా మిగతా పరిశ్రమలు అంటే కానీ అటు మైసూరు అటు కర్ణాటకనో లేకపోతే ఇటు తమిళనాడు పోతున్నాయి బాగా దగ్గర కాబట్టి అక్కడ. ఇలాగా పరిశ్రమలు అన్నీ పోతున్నాయి, ఒక్క ఉద్యోగం తీసుకురాలేదు. నేను ఒక కొత్తగా నిరుద్యోగులు ఉన్నాడు, ఒక్క ఉద్యోగం కొత్తగా తీసుకురాలేదు. మళ్ళీ అందరూ అటు పోతున్నారు, హైదరాబాదు బెంగళూరు ఇంకా ఎక్కడికో ఎక్కడికో పోతున్నారు. మన బతుకు ఇలాగే తయారైపోయింది. ఆ తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని అన్నాం. మీ అన్నీ ఇష్టం వచ్చినట్టు అక్కడ ఆ ఎన్నికల డయాస్ ఎక్కేసి మొత్తం జనాలు చూసి రెచ్చిపోయి చేతులు ఊపుకుంటా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాను అన్నాం. ఏం అమలు చేసావు? ఆ తర్వాత ఏమన్నా మాట మార్చి
దశల వారీగా నిషేధం అమలుపరుస్తున్నావు. ఆ తర్వాత నువ్వే మద్యం షాపులు తెరిచావు, బార్లుగా అనుమతి ఇచ్చావు. కల్తీసారాలతో కల్తీసారా జంగారెడ్డి గూడెం లాంటి మున్సిపాలిటీలో కల్తీసారా ఎక్కడ తయారవుతుందని అడిగావు. ఒకసారి రాజమండ్రి రండి జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి రాజమండ్రి వస్తే రాజమండ్రి చుట్టుపక్కల ఎన్ని కల్తీసారా ఫ్యాక్టరీలు ఉన్నాయో మీకు తెలుస్తాయి. కల్తీ కళ్ళు కల్తీసారా ఫ్యాక్టరీ ఎన్ని ఉన్నాయో రాజమండ్రి చుట్టుపక్కల తెలుస్తాయండి. మీరు కల్తీసారాయే తయారవ్వలేదన్న వాళ్ళు మరి కేసులు ఎందుకు పెట్టించావు అక్కడ జంగారెడ్డి గూడెంలో? ఈ కల్తీసారా గురించి కేసులు ఎందుకు పెట్టించావు? కాబట్టి నువ్వు అది అరికట్టలేకపోయావు. పైగా మీ ఏదో కొత్త కొత్త బ్రాండ్లు ఇక్కడ తీసుకొచ్చి ఆ బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నావు. చాలా మంది దాంట్లో రకరకాలుగా ఉన్నాయని రఘురామరాజు గారు ఏదో చెప్తున్నారు, కానీ అవి నాకు తెలియదు. ఆయన చెప్పిన మాటలు నేను చెప్పలేను, కానీ రకరకాల ఏదో కలుస్తున్నాయి దాంట్లో, అది తాగితే ఆరోగ్యం పాడైపోతుందని చెప్పు. ఓ పక్కన అమ్మఒడి డబ్బుతో అమ్మఒడి పేరుతో డబ్బులు ఇస్తున్నా, నాన్న బుడ్డి పేరుతో డబ్బులు లాగేస్తున్నావు. ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి స్మగుల్ అయిపోతున్నాయి, మన ఆదాయం తగ్గిపోతుందని చెప్పేసి చెక్ పోస్టులు తీస్తే, నిన్న నేను బయరోడ్డు వచ్చాను హైదరాబాద్ నుంచి, చెక్ పోస్టులు తీసేసాను. ఎందుకంటే రెండు చోట్ల సమానం అయిపోయినాయని మా ఊరు చెప్పాడు. సమానం అయిపోయినాయి కాబట్టి చెక్ పోస్టులు తీశారు. అంతకుముందు ఎంత డబ్బులు డ్యూటీ చేశారు అక్కడ? ఆఖరికి టీచర్స్ వాళ్ళు పోటీలు కూడా మరీ జై జగనన్న ఓట్లు వేసారు, ఓట్లు వేయించారు. వాళ్ళు తీసుకొచ్చి చెక్ మద్యం షాపుల దగ్గర ఇప్పుడు లేవు, ఇప్పుడైతే క్యూలు లేవు, అప్పట్లో క్యూల దగ్గర